అంటుండే సినిమాకి బజ్ వస్తలేదు, బజ్ వస్తలేదు అంటే బజ్ వస్తలేదు కదా, బజ్ నేను ఇయ్యలేదు. హాయ్ నమస్తే అందరికి. నా మాస్కర్ దాస్ మన విశ్వక్సేన అన్న నటించిన మూవీ ట్రైలర్ అయితే ఇప్పుడు రిలీజ్ అయింది. ఈ రోజే ఇద్దామని డిసైడ్ అయినుండే, మనందరం కలిసి ఇస్తున్నాం ఇప్పుడు. సో లాస్ట్ టైం గామి మూవీ అయితే మంచి అటెంప్ట్, బట్ అది చాలా మందికి నచ్చలేదు. నాకు తెలిసి అది మంచి మూవీ. 22 సినిమా రిలీజు, 21 7:30 పెయిడ్ ప్రివ్యూలు వేస్తా. యుఏ షో కంటే ముందు చూసుకోండి. చూసినోడు సినిమా బాగాలే అంటే 22 థియేటర్కి రాకండి. నాకైతే అది నచ్చింది. దాని తర్వాత వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, బట్ సెకండ్ హాఫ్ కొద్దిగా రొటీన్ అవ్వడం వల్ల సో డిసప్పాయింట్ చేసింది. సో ఇదే ఇయర్లో 3 మూవీస్తోని మన అన్న అయితే వచ్చేస్తుండు. సో ఇదైతే ఒక మంచి, అంటే మన విశ్వక్ సేనన్న నుంచి ఏదైతే మనము ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ డైలాగ్స్ కానీ తన మాస్ కానీ అదైతే దీంట్లో కనిపించింది నాకు ఈరోజు. సో మంచి హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇంకోటి దీంట్లో ఏదో సునీల్ గారు ఉన్నారు విలన్గా, ఆ లుక్ చాలా బాగుంది. ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు దీంట్లో. సో రీసెంట్గా వచ్చిన పాట కూడా చాలా బ్లాక్ బాస్టర్ అయింది. సో మన విశ్వక్సేన్ అన్న ప్రతి మూవీలో ఖచ్చితంగా ఒక లవ్ ట్రాక్ సాంగ్ అనేది ఖచ్చితంగా హిట్ అవుతుంది. సో అలాంటి మంచి లిరిక్ తీసుకుంటాడు. సో ఈ మూవీలో కూడా ఆ లిరిక్ సాంగ్ ఉంది. అండ్ డైలాగ్స్ మెయిన్ థింగ్ ఏంటంటే విశ్వక్సేన్ అన్న మాస్ డైలాగ్స్ కావాలి. ఆ మాస్ డైలాగ్స్ దీంట్లో చాలా బాగా పండినాయి అనిపించింది. సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. సో మన విశ్వక్సేన్ అన్నకైతే ఒక మంచి బ్లాక్ బాస్టర్ అవ్వాలని, సో వాళ్ళ ఫ్యాన్స్కి ఒక మాస్క దాస్ అన్న నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది ఈ మూవీ నుంచి రావాలని మనం కోరుకుందాం. సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. నేనైతే 2 times చూశాను, నాకు నచ్చింది. కొన్ని అయితే ఫ్యాన్స్ వస్తారు, బట్ సినిమా మూవీ చూసిన తర్వాత మరి ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుందానికి రీచ్ అయిందా లేదా. సో ఇంకా మూవీ రిలీజ్ అవ్వడానికి 1 month అయితే టైం ఉంది. సో ఈసారి ప్రమోషన్ గట్టిగా చేసేటట్టు ఉన్నాడు అన్న. సో చూడాలి మరి. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో మళ్ళీ ఇంకో కంటెంట్తోని మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. 21 7:30 పెయిడ్ ప్రివ్యూలు వేస్తా. యుఏ షో కంటే ముందు చూసుకోండి. చూసినోడు సినిమా బాగాలే అంటే 22 థియేటర్కి రాకండి.